Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. Friends, andar baunnaru kada? Mari mana yokka YouTube channel lo enno videos chestu almost 500 videos upload cheyadam jarigindi ippudivarki. Mukhyanga yuvataki avasaram unna vallaku vache prati question ki answer mana yokka YouTube lo dorukutundi. Sare mitrulara, ee video lo nenu meeku ippudu em cheptunnanu ante BED chesthe betara TTC or diet set. ఇప్పుడైతే డి సెట్ అంటున్నారు. ఇది చేస్తే బెటరా? నేను ఎక్కువ మంది అడిగే ప్రశ్నలలో ఇదొకటి. ఈ దీని గురించి ఇక్కడ వీడియో చేస్తా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక వీడియో కూడా చేస్తాను. పీజీ చేస్తే బెటరా, బీఏడి చేస్తే బెటరా, ఇవి నాకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి వాళ్ళు. సరే, వీళ్ళ కొరకు ముందుగా అయితే టీటీసీ గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తుంటాను. సరే, టీటీసీ చేస్తే బెటరా, తర్వాత బీఏడి చేస్తే బెటరా, వీళ్ళకి ఏమేమి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. ఓకేనా? చలో వెళ్ళిపోదాం పదండి అందరం. మిత్రులారా, బీ రెడీ? ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్లో ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే, నేను ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు అవసరం నేను చేస్తా. నేను చేయగానే మీకు ఇమ్మీడియట్గా మెసేజ్ రావాలంటే మీరు తప్పనిసరిగా ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? రైట్, వెళ్ళిపోదాం పదండి. రైట్, ముందుగా చూస్తే ఓకేనా ఏంటంటే టీటీసీకి బీఈడికి చూద్దాం. ఇది గురించి చెప్పాలంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి, టీచర్ల ఉద్యోగాల గురించి ఒక మాట చెప్పవలసి వస్తుంది. సో గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, ఈ గౌట్ టీచర్స్ అనే దాంట్లో ఎన్ని రకాలు ఉంటారంటే, ఒకటి ఎస్జిటి, ఓకేనా, రెండవది ఎస్ఏ, మూడోది హెచ్ఎం. ఇవన్నీ మీకు తెలిసింది, నేను చెప్ప కొత్తగా చెప్పేది కాదు. అయితే ఎస్జిటి అనేది 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వీళ్ళు క్లాస్ చెప్తుంటారు. నెక్స్ట్ ఎస్ఏ వీళ్ళేమో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాస్ చెప్తారు. ఇంకా ఇందులో మిగతాయి కూడా ఉన్నాయి. లాంగ్వేజ్ 12, గ్రేడ్ 1 రకరకాలుగా ఉంటాయి. ఇతర సంగతి మనకి. సో ఎస్జిటి అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్, సెకండ్ గ్రేడ్ టీచర్. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్. ఇప్పుడు ఈ ఎస్జిటి అనేటువంటి పరీక్ష రాయాలి అనంటే దీన్ని కండక్ట్ చేయడానికి మామూలుగా డిఎస్సి ఉంది, టిఆర్టీ ఉంది. ఓకేనా? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి సెలెక్షన్ కమిటీ. నెక్స్ట్ టిఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నడుస్తుంది ఇప్పటి వరకు కూడా. రెండింటి కూడా ఇది ఉద్యోగాలు ఇచ్చేది, దీనికి కూడా అదే ఉద్యోగాలు ఇస్తుంది. హెచ్ఎం అనేది డైరెక్ట్ పోస్ట్ కాదు, ఇది ఓన్లీ ప్రమోషనల్ పోస్ట్. మీకు తెలిసే హెచ్ఎంకి పరీక్ష రాసి పోరాదు, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ప్రమోషన్లో ఎక్కువ వరకు వస్తారు. ఈ హెచ్ఎం కంటే ఇంకా పెద్ద పోస్ట్ ఏంటంటే మళ్ళీ ఎంఈఓ. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆ తర్వాత డిఈఓ. ఇవి సరే, ఇవి మనకి ఎందుకు, మనం ఇవి రెండు డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ అనేటువంటి ఈ దీనికి ఎవరికి అర్హత ఉంటుంది? సెకండ్ గ్రేడ్ టీచర్ అనే ఉద్యోగానికి అర్హత ఎవరికి ఉంటుందంటే, ఇంటర్మీడియట్ చేసి వీళ్ళు టీటీసి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ చేసి టీటీసి చేసి ఉండాలి. ఓకేనా? రైట్, ఇక్కడ రాస్తా. ఇంటర్ అయి ఉండాలి లేదా ఇంటర్తో పాటు టీటీసీ ఉండాలి. ఈ టీటీసీలో ఇప్పుడు ఏమన్నారు, డిసెట్ అంటున్నారు. ఓకేనా? డిఈఈ, సిఈటి, డిసెట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైనా సరే. సో అంటే వీళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటుందంటే 12 వరకు ఉంటుంది, తర్వాత 2 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా దేనికి ఎలిజిబుల్, ఎస్జిటి అనేటువంటి ఉద్యోగానికి ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా? బయట ప్రభుత్వ ఉద్యోగం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్. ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడ క్లాస్ చెప్తారు, 6th క్లాస్ దగ్గర స్టార్ట్ అయ్యి 10th వరకు ఉన్నటువంటి క్లాసులు మీకు చెప్తారు. అయితే ఈ ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్. ఈ స్కూల్ అసిస్టెంట్కి అర్హత ఏంటి అంటే బీఎడ్ ఉండాలి, అంటే మీకు డిగ్రీతో చెప్పచ్చు. ఓకేనా? డిగ్రీ లేదా పీజీ ప్లస్ బీఎడ్ అనేది ఉండాలి. ఇది స్కూల్ అసిస్టెంట్కి అర్హత. ఓకేనా? అయితే చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు టీటీసీ చేసేసి 2 సంవత్సరాల టీటీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి డిగ్రీ చేసి ఆ తర్వాత బీఈడి చేసేవాళ్ళు, లేదంటే డిస్టెన్స్లో బీఈడి చేసేవాళ్ళు. ఇప్పటికి అలాగే జరుగుతుంది. అయితే ఉద్యోగాల పరంగా చూస్తే ఇదొక మండలం. ఓకేనా? ఇదొక పర్టికులర్ మండలం.
మరి ఈ మండలంలో ఈ పోస్టులు ఎక్కువ ఉంటాయా ఈ పోస్టులు ఎక్కువ ఉంటాయా అని అడిగితే ఉద్యోగాల సంఖ్య దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఎజిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఎజిటి పోస్టులు ఎందుకు ఎక్కువ ఉంటాయి సార్ అంటే ఈ మండలంలో ఒక 15 నుండి 20 విలేజ్లు ఉన్నాయంటే ప్రతి విలేజ్లో ఈ స్కూల్ ఉంటుంది. అంటే ఒక్కొక్క స్కూల్కి 3 అన్నా కానీ 20 స్కూళ్ళల్లో 3 పోస్టులు అన్నా కానీ 60 పోస్టులు ఇవి ఖాళీ ఉంటాయి మండలంలో, ఖాళీ ఉంటాయి లేదా వర్కింగ్లో ఉంటాయి. ఓకేనా? మరి స్కూల్ అసిస్టెంట్ అంటే ఇవేంటివి, 6th నుండి 10th వరకు ఉన్నాయి. 6th నుండి 10th వరకు ఉన్న స్కూళ్ళు ప్రతి ఊరికి ఒకటి ఉండకపోవచ్చు. మీలో చాలామంది తెలిసి మీ ఊళ్ళో 10th వరకు లేకపోతే పక్క విలేజ్కి వెళ్ళి మీరు 10th అవుతారు కాబట్టి ఇవి బహుశా ఒక 15 10 ఉండొచ్చు. ఓకేనా? అయితే ఈ 10 ఉంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్కి ఒకరు ఉంటారు కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ ఓకేనా, అంటే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇటు వస్తే మళ్ళీ మనకి సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఇట్లా ఈ సార్లు ఉంటారు. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఇక్కడేమో అందరికి కలిపి ఉంటుంది. అయితే ఉద్యోగాల పరంగా చూస్తే వీటి యొక్క పోస్టులు ఎక్కువగా ఉంటాయి, వీటి యొక్క పోస్టులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఒక 200 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ టీటీసీ పూర్తి చేసిన విద్యార్థులు అందరూ డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. 200 పోస్టులు వీలవే. ఓకేనా? సరే, మరి స్కూల్ అసిస్టెంట్ కూడా 200 పోస్టులు నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మరి డిగ్రీ బీఈడి చేసినటువంటి వాళ్ళు 200 మంది దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే ఈ 200 పోస్టులు మళ్ళీ ఎలా డివైడ్ అవుతాయి అంటే ఇందులో మ్యాథ్స్ ఒక 10, ఇంగ్లీష్ ఒక 20, ఫిజికల్ సైన్స్ ఒక 30, ఓకేనా, సోషల్ స్టడీస్ ఒక 50. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ తర్వాత ఇంకేముంది, ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్, ఓకేనా, బయాలజీ చెప్పే సార్లు ఉంటారు కదా. సో ఈ బయాలజికల్ సైన్స్ దీనికి సంబంధించి ఒక 40, ఒక 50 60 ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కనుక డిగ్రీ చేసి బీఎడ్ చేసి ఉంటే మీరు మ్యాథమెటిక్స్ అయితే మీకు 10 పోస్టులు ఉన్నట్టు, ఇంగ్లీష్ అయితే 20 పోస్టులు, మీకు కనిపించేది ఇక్కడ 200 కనబడతాయి కానీ ఓవరాల్గా మీకు పోస్టులు మాత్రం 20 30 ఉంటాయి. ఇక్కడ మాత్రం అట్లా ఉండవండి, ఎక్కడైనా ఏదైనా అందరికీ అప్లై చేసుకోవచ్చు. అందుకే టీటీసీ వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కష్టపడి చదువుడు ఇక్కడ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. బేసిక్గా పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఇక రెండో విషయం, ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెండో విషయం. ఇప్పుడు ఇసలు ఈ ఎగ్జిట్లు అనేటివి ఎలా అంటే కొత్త స్కూళ్ళు కట్టినప్పుడు ఈ యొక్క పోస్టులు పెరుగుతాయి. మరి గవర్నమెంట్ కొత్త స్కూల్ కట్టట్లేదు కదా సార్, ఉన్న స్కూల్లో తీసేస్తుంది కదా అన్నప్పుడు ఈ పోస్టులు తగ్గుతాయి. రెండోది, ఇప్పుడు ఒక 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏంటివి, స్కూల్ అసిస్టెంట్లు. ఇవి ఎలా ఖాళీ అయినాయి అంటే అంతకుముందు ఉన్న కొద్దిమందికి హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది హెడ్ మాస్టర్గా, ఇంకో కొద్దిమంది రిటైర్ అయిపోయినారు, వేరే వేరే ఉద్యోగాలు పోయినారు కాబట్టి 100 సీట్లు ఏర్పడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఈ 100 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వదు గవర్నమెంట్. ఏం చేస్తుందంటే ఈ ఎస్జిట్లు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చి ఈ ప్రమోషన్ వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్జిట్లు కూడా ఒక 100 ఖాళీ ఉన్నాయి అనుకుందాం. మరి ఇవి ఎట్లా ఖాళీ అయినాయి సార్ అంటే ఇందులో ఉన్నటువంటి 100 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో వేరే దాంట్లో వెళ్ళిపోయారు, 100 ఖాళీ అనుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి సార్లలో కొద్దిమంది ఎస్ఏగా ప్రమోషన్ వచ్చారు, 70% ప్రమోషన్ వచ్చారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక 70 సీట్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు 170 ఖాళీలు ఏర్పడతాయి. అంటే ఎస్జిటీలు ఎప్పుడే కానీ ప్రమోషన్లో స్కూల్ అసిస్టెంట్ వైపు వస్తారు. ఈ స్కూల్ అసిస్టెంట్ వైపు రావటం వలన ఇక్కడ పోస్టులు అనేటివి ఏర్పడతాయి. మరి ఇక్కడ ఈ స్కూల్ అసిస్టెంట్లకి 100 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 100 పోస్టులకి 100 నోటిఫికేషన్ ఎందుకు రాదంటే ఆల్రెడీ ఎగ్జిట్లే 70 వచ్చారు కాబట్టి ఈ 70 వీళ్ళకి ప్రమోషన్లో ఇవ్వగా మిగిలినటువంటి 30కి మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ పెడతారు. అంటే ఇక్కడ అంటే 30% వీళ్ళతో ఫిలప్ చేసి 70% పెడతారు కానీ రివర్స్ చెప్పా. అంటే ఇప్పుడు బీఎడ్ చేసి టీటీసీ చేసిన వాళ్ళకి, బీఎడ్ చేసిన వాళ్ళకి, టీటీసీ చేసిన వాళ్ళకి చూసుకుంటే టీటీసీ చేసిన వాళ్ళకి ఎప్పుడు పోస్టులు ఎక్కువగానే ఉంటాయి, ఎగ్జిట్లో ఎప్పుడు పోస్టులు ఎక్కువగానే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ విషయంలోకి వస్తే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 70% తీసుకుపోయినారు, 30% మిగిలి అనుకోండి, ఈ 30%లో మళ్ళీ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీషు ఇట్లా మళ్ళీ దేనికి డివైడ్ అయిపోతాయి. దానివల్ల ఈ డిఎస్సి ఉద్యోగాలు వచ్చేటివే, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేటివే 5-6 ఏళ్ళకి ఒకసారి. ఈ 5-6 ఏళ్ళకి ఒకసారి వచ్చిన ప్రతిసారి మన సబ్జెక్ట్లో 5-6 పోస్టులు, ఈ 5-6 పోస్టులో రిజర్వేషన్ 5 మిగిలిన తక్కువ. అందుకే ఈరోజు బీఎడ్ చేసిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళు ఏడుతున్నారు, పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అయితే ఇది ఇక్కడ ఉండనండి, ఈ డిస్కషన్ ఇక్కడ ఉండనండి. కాబట్టి ఇప్పుడు ఎస్జిటి చేసిన అంటే టీటీసీ చేసిన వాళ్ళకి మాత్రం అవకాశాలు ఎక్కువ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఒక విషయం ఉంది,
ఇక్కడ బిఎడ్ వర్సెస్ టిటిసి ఇవి రెండింటి గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, బిఎడ్ ఇంటూ అంటే ఇలా కొట్లాటలాగా నేను చెప్తాను వర్సెస్ బిఎడ్. ఓకే, అయితే వీళ్ళు ఎగ్జామ్ అలా అయ్యేది ఏంటంటే ఎస్జిటి పోస్ట్కి ఎలిజిబుల్, వీళ్ళు దీనికి ఏంది ఎలిజిబుల్ ఎస్ఏ పోస్ట్కి ఎలిజిబుల్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, కొద్ది రోజుల క్రితం ఈ పోస్టులు వీళ్ళు కూడా రాసేది ఉండే, వీళ్ళు కూడా రాసేది ఉండే. అంటే ఎస్జిటి పోస్టులకి ఇటు టీటీసీ వాళ్ళు రాయిస్తుండే, బిఎడ్ వాళ్ళు రాయిస్తుండే. తర్వాత ఏం చేశారు, టీటీసీ చేసిన వాళ్ళంతా కోర్టులోకి వేసేసి, లేదు లేదు ఈ ఎస్జిటి పోస్టులు మేమే రాసుకుంటాం, బిఎడ్ వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదవట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు డిగ్రీలో, డిగ్రీ అయిపోయిన తర్వాత బిఎడ్లో, కాబట్టి మాకే ఇవ్వాలని వీళ్ళు కోర్టులో కేసు వేయటం వల్ల కోర్టు ఒక దశలో వీళ్ళకి ఏం చేసిందంటే సరే అని చెప్పేసి వేసేసి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులలో 70% ఏమో టీటీసీ వాళ్ళకి చేసి 30% ఏమో బిఈడి వాళ్ళు రాయొచ్చని ఒక కోర్టు తీర్పిచ్చింది. దీనివల్ల 70% పోస్టులను ఎప్పటికైనా ఎస్జిటి వాళ్ళు రాసుకుంటే 30% పోస్టులను బిఈడి వాళ్ళు రాసుకునేది ఉండే. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ టీటీసీ గ్యాంగులు వీళ్ళ యూనియన్లు ఏం చేసినాయంటే, పాస్ అయిన స్టూడెంట్ యూనియన్లు, లేదు అసలు మొత్తం వీళ్ళు అద్దె అద్దని మళ్ళీ కేసు వేయటం వల్ల మళ్ళీ కోర్టు ఏం నిర్ణయం తీసుకుందంటే, అసలు బిఎడ్ చేసిన వాళ్ళు టీటీసీ వాళ్ళు రాసేటువంటి ఎస్జిటి పోస్టులకు అసలు అర్హతనే లేదు అని చెప్పేసి కోసం కోర్టు మళ్ళీ తీర్పు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎస్జిటి పోస్టులు అడ్డీ కూడాను ఓన్లీ టీటీసీ చేసిన విద్యార్థులు మాత్రమే రాసే అవకాశం దొరికింది. దీనివల్ల 20 సంవత్సరాలకే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన పిల్లలు చాలామంది ఉన్నారు విద్యార్థులు, మళ్ళీ వీళ్ళంతా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి అలా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటు తర్వాత మళ్ళీ గత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇక్కడ నుండి ఎస్జిటి పోస్టులను బీఈడి వాళ్ళు కూడా రాసుకోవచ్చని చేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను రికార్డ్ చేస్తున్నటువంటి డేట్ నాటికి ఉన్న తీర్పు ప్రకారం అయితే, ఓకేనా, ఈరోజు 14 అక్టోబర్ 2020, ఈ 14 అక్టోబర్ 2020 వరకు కోర్టు ప్రకారం ఉన్నది ఏంటంటే, ఇక నుండి ఈ యొక్క ఎస్జిటి పోస్టు ఏదైతే ఉందో దీనికి ఈ టీటీసీ వాళ్ళు అంటే టీచర్ ట్రైనింగ్ అన్నారు, ఇప్పుడు డీసెట్ అనుకోండి, వీళ్ళు రాయొచ్చు ప్లస్ బిఎడ్ వాళ్ళు కూడా రాయొచ్చు. ఇప్పుడు మరి ఇది చేస్తే లాభమా ఇది చేస్తే లాభమా అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. ఇంటర్తో ఇది చేస్తే, ఇంటర్ అయిపోయి టీటీసీ చేస్తే ఎస్జిటి పోస్టుకి నీకు అర్హత ఉంటుంది. డిగ్రీ అయిపోయి బిఎడ్ చేస్తే నువ్వు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, ఎస్జిటి రాసుకోవచ్చు, ఇప్పుడున్న దాని ప్రకారం రెండు రాసుకోవచ్చు, ఇదైతే ఇది రాసుకోవచ్చు అదైతే అది రాసుకోవచ్చు, నీ ఇష్టం. నీకు పోస్టులు ఎక్కువ ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి, ఇందులో ఎక్కువ ఉంటే ఇది రాసుకుంటావు, అది ఎక్కువ ఉంటే అది రాస్తావు, ఎటువంటి నీకు అటు ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు కోర్టు తీర్పు ఇలా ఉన్నది. మరి ఇప్పటి పరిస్థితుల్లో మనం ఏది చేస్తే బెటర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకే వదిలిపెడుతున్నా ఏది చేస్తే బెటర్ అని, మీరుగా డిసైడ్ అవ్వాలి. కానీ నేను ఎనాలిసిస్ చెప్తా. ఏంటి ఎనాలిసిస్ అంటే, ఇప్పుడు ఇమీడియట్గా మనం ఇంటర్మీడియట్ చదివినాం, ఓకేనా, సో ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి మనం చదివేసినాం, చదివిన తర్వాత 2 సంవత్సరాల టీటీసీ మనం చదివితే నెక్స్ట్ దీనివల్ల ఏముంటుంది, ఒక ఎస్జిటి ఉద్యోగానికి అర్హత ఉంటుంది, ఇంకా వేరే ఉద్యోగాలకు అర్హత లేదు. అంటే ఇంటర్మీడియట్తో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు నీకు అర్హత ఉంటే ఉంటుంది. సో ఈలోపు నువ్వు 15వ సంవత్సరం డిగ్రీ చదివి, ఓకేనా, డిగ్రీ చదివి 2 సంవత్సరాల బిఎడ్ కనుక నువ్వు చదివినట్టయితే, ఓకేనా, ఇప్పుడు నీకు ఏమేమి లభిస్తుంది అంటే, నువ్వు డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్తో పాటు నీకు ఇక్కడ డిగ్రీ ఉంది కాబట్టి ఈలోపు ఏ నోటిఫికేషన్స్ వచ్చినా గ్రూప్ 1 కానీ, ఓకేనా, గ్రూప్ 2 కానీ, వీలైతే సివిల్ సర్వీసెస్ కానీ, డిగ్రీతో ఉండేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగానికి నీకు అర్హత అనేది లభిస్తుంది, ఓకేనా. కానీ ఇక్కడ 2 సంవత్సరాల టీటీస్తోని 12 సంవత్సరాల ఇంటర్మీడియట్ అంటే ఇక్కడికి ఇక్కడ 14 ఇయర్స్, దీనికి కేవలం ఇది మాత్రం ఉంటుంది. వీళ్ళు డిగ్రీతో ఉండేటువంటి ఎలాంటి ఉద్యోగానికి అర్హత లేదు, ఎందుకంటే వీళ్ళకి డిగ్రీ లేదు కాబట్టి. లేదు సరే అంటుకుంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్మీడియట్ చదివి 2 సంవత్సరాలు టీటీసీ చేసి మళ్ళీ 3 సంవత్సరాలు డిగ్రీ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 17 ఇయర్స్ అవుతుంది, ఓకే. అలా కాకుండా ఇంటర్మీడియట్ చేసి +3 డిగ్రీ చేసి +2 బిఎడ్ చేయటం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఎంత అవుతుంది, 17 అవుతుంది, ఓకేనా, సేమ్. కానీ ఇక్కడ వీళ్ళకి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో చూసుకుంటే, వీరికి వచ్చేసరికి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్లో చూసుకుంటే వీళ్ళకి ఏముందంటే, ఇక్కడ 1 ఇంటర్ ఉంది, 2 టీటీసీ ఉంది, 3 డిగ్రీ ఉంది.
ఇప్పుడు వీళ్ళు అయినప్పటికీ కూడా టీటీసీ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క టీటీసీ విద్యార్థులు కేవలం ఎస్జీటీ పోస్ట్కే అర్హత ఉన్నది. అదే వీళ్ళు 12 ఇయర్స్ వరకు ఇంటర్ చదివి 3 సంవత్సరాలు డిగ్రీ చదివి 2 సంవత్సరాల బీఎడ్ చేయటం వల్ల, అంటే ఇది కూడా 17 సంవత్సరాలే, ఇది కూడా 17 సంవత్సరాల ఎడ్యుకేషనే, వీళ్ళకి మాత్రం స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్జీటీ రాసుకోవచ్చు, అలాగే ఈ రెండింటితో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ఏదైనా రాసుకోవచ్చు. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని జాయిన్ అవ్వండి. ఎంత సూపర్ ఎనాలిసిస్ చేశానంటే ఇక మీకు దీన్ని బట్టే అర్థమైపోతుంది ఎటు పోతే బెటర్, ఎలా జాయిన్ అవుతే బెటర్ అనేది మీకు ఎనాలిసిస్ చేసి చెప్పినాను. అంటే మామూలుగా అయితే మనం 12 సంవత్సరాల ఎడ్యుకేషన్కి 3 సంవత్సరాల డిగ్రీ యాడ్ చేస్తే 15 సంవత్సరాలు, డిగ్రీ తర్వాత 2 సంవత్సరాల బీఎడ్ చేసినాం అనుకోండి 17 సంవత్సరాల ఎడ్యుకేషన్. దీంతో స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నాం, నెక్స్ట్ ఎస్జీటీ రాస్తున్నాం, అలాగే డిగ్రీతో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నాం. అలాగే కాకుండా టీటీసీతో మనం పోల్సి వస్తే 12 వరకు టీటీసీ, ఆ తర్వాత 2 సంవత్సరాల టీటీసీ, ఇది ఇంటర్మీడియట్, ఇది టీటీసీ, ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల డిగ్రీ, మళ్ళీ 2 సంవత్సరాల బీఎడ్ అనుకోండి, ఇది 19 సంవత్సరాల ఎడ్యుకేషన్ అవుతుంది. కాబట్టి దీనికి తేడా అంటే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ హోదాని ఈ ఇంటర్మీడియట్తో టీటీసీ చేసే విద్యార్థులు అందుకోవాలంటే వీళ్ళతో పాటు వీళ్ళు అడిషనల్ ఇంకా 2 సంవత్సరాలు ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇవి రెండింటిని బేస్ చేసుకొని మీకు ఒక మంచి ఐడియా తెచ్చుకొని మీకు ఎలా పోతే బెటర్, రూట్ ఎటు పోతే బెటర్ అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా? అయితే ఇక్కడ టీటీసీతో లాభం లేదు, టీటీసీ కంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది నిజానికి బీఎడే పోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళకు ఈ ఎస్జీటీ పోస్ట్ ఉండటం వల్ల ఎస్జీటీకి ఇంకెవరు ఎలిజిబుల్ లేదు, కాబట్టి ఎంత తొందరగా టీటీసీ చేసుకుంటే అంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తే వాళ్ళు రాసుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీటీసీ చేసిన వాళ్ళ యొక్క పోస్టులకి బీఈడీ చేసిన వాళ్ళు కూడా అర్హత ఉంది కాబట్టి, ఓకేనా, దానివల్ల టీటీసీకి హెవీ కాంపిటీషన్ అయిపోయింది. టీటీసీ అంటే ఎస్జీటీ పోస్టులకి హెవీ కాంపిటీషన్ అయిపోయింది. దానివల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా టీటీసీ చేసే కంటే బీఎడ్ కనుక చేస్తే అటు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, ఇటు ఎస్జీటీ రాసుకోవచ్చు, ఓకే. కానీ కేవలం టీటీసీ మాత్రమే చేసి అప్పుడు ఓన్లీ టీటీసీకి సంబంధించిన ఎస్జీటీ మాత్రమే రాసుకోవచ్చు. సో ఈ రకంగా విద్యార్థులు ఆలోచించి ఇప్పుడు డిగ్రీ బీఎడ్ చేస్తున్నారు. టీచింగ్ జాబ్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క మంచి కాన్ఫిగరేషన్ నేను మీకు తీసుకొచ్చి ఇచ్చేసా, ఓకేనా? సో బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు కామెంట్ బాక్స్లో, నేను మీకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేనే మళ్ళీ వీడియో రూపంలో క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? దాదాపు అన్ని టాపిక్స్ కవర్ చేసినాను, టీటీసీకి బీఈడీకి ఉన్నటువంటి తేడా. అయితే ఒకప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా టీటీసీ చేసేవాళ్ళు, బీఈడీ కంటే టీటీసీ చేసేవాళ్ళు, ఎందుకంటే అక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి. టీటీసీ చేయటం వల్ల పోస్టులు ఎక్కువ, మళ్ళీ అందులో టీటీసీ చేసిన వాళ్ళ సంఖ్య తక్కువ. సో అది చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అది చేసేవాళ్ళు. డిగ్రీ అయిపోయినా కూడా టీటీసీ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీర్పు వచ్చి టీటీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఎస్జీటీ పోస్టులు ఇటు బీఈడీ వాళ్ళు కూడా రాయాలి, రాసే అవకాశం వచ్చిందో ఆ తర్వాత కొంచెం టీటీసీకి డిమాండ్ తగ్గిందని చెప్పాలి. అయితే టీటీసీ ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ చదివాడు, టీటీసీలో సీట్ వచ్చింది అనుకుందాం, 2 సంవత్సరాల కోర్సు, సో 12 ఇయర్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశాడు. ఈ పర్టికులర్ క్యాండిడేట్ 2021లో టీటీసీ అయింది అనుకుందాం, ఇదే సంవత్సరం 2021లో ఏదన్నా టీచర్ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు నేను ఇద్దరి మధ్యలో చెప్తా, ఇప్పుడు ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడండి, ఏ అనే పర్సన్ ఏం చేసాడంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, బి అనేటువంటి తన ఫ్రెండ్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇద్దరిది అయిపోయింది. ఈ ఏ అనే పర్సన్ ఏం చేశాడు, 2 సంవత్సరాల టీటీసీలో జాయిన్ అయ్యి, ఓకే, ఈ టీటీసీ పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, డిగ్రీకి వచ్చాడు, ఓకేనా? డిగ్రీలో ఇప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడు, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటాడు, వీడికి ఆల్రెడీ ఆ డిగ్రీ 3rd ఇయర్లో ఉంటాడు ఇప్పుడు ఈ క్యాండిడేట్ 14 సంవత్సరాల ఎడ్యుకేషన్లో, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే ఈ అబ్బాయిది ఇంటర్మీడియట్ ప్లస్ టీటీసీ అయిపోయినాకి ఈ అబ్బాయి డిగ్రీ 3rd ఇయర్లో ఉంటాడు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు టీచింగ్ సంబంధించింది వచ్చింది అనుకుందాం, ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతాడు. ఎందుకు, టీటీసీ ఉంది కాబట్టి అర్హత ఉంటుంది. మరి ఈ క్యాండిడేట్ అర్హత లేదంటే లేదు, డిగ్రీ 3rd ఇయర్లో ఉన్నాడు. సో ఇప్పుడు టీటీసీ లేదు, ఈ క్యాండిడేట్కి బీఎడ్ లేదు కాబట్టి, అలా ఏమన్నా మధ్యలో మనం చేస్తున్నప్పుడు కనుక వస్తే ఇది ఉద్యోగం రావడం కాదు, అర్హత మాత్రమే, మళ్ళీ చదివితేనే ఉద్యోగం వస్తుంది. అట్లా లాభం ఎక్కడైనా జరగచ్చు. సో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న కూడా ఉంది కదా, అది కూడా రికార్డ్ చేస్తాను. ఏంటిది ఇంకొక ప్రశ్న, బీఎడ్ చేస్తే బెటరా పీజీ చేస్తే బెటరా, నెక్స్ట్ వచ్చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈరోజు నా వీడియో విన్నారు, మీకు ఇంత బాగా అనిపించింది, ఇంకా భవిష్యత్తులో నా అవసరం మీకు ఎంతుంది చెప్పండి.
మీకు ఎన్నో ప్రశ్నలు ప్రిపేర్ అయ్యేటప్పుడు వేల ప్రశ్నలు వస్తాయి. మీకు ఎవరు చెప్పాలి? నాలాంటి వీడియోలు ఉన్న వాళ్ళు నేను చెప్తాను. కాబట్టి నన్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ నేను నా క్లాసు మీకు యూజ్ అవుతాయి. అంతేనే కదా? ఓకే, మరి సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ గంటలో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.